వాళ్ళే నిర్మించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. ఇందులో మోగవాడిగా నరేష్ ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఎక్స్ట్రాఆర్డినరీగా యాక్ట్ చేసి తను యాక్ట్ చేసేది ప్రతి ప్రేక్షకుడికి అర్థమయ్యేలాగా యాక్ట్ చేశాడు. ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్. ఆలీ చాలా గ్లామర్గా ఉండి మంచి పాటలు కూడా ఉన్నాయి సినిమాలో. ఆలీ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన మౌర్యాని, మంజు భార్గవి, తనికెళ్ళ భరణి, పవిత్ర, లోకేష్ అందరూ కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టుగా వాళ్ళు యాక్ట్ చేశారు. ఇది థియేటర్లో రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. ఇప్పటికీ ఆహాలో రిలీజ్ చేసి చాలా ప్రశంసలు పొందుతుంది. ఈ యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్. మీకు ఏం నచ్చింది? అద్భుతమైన ఘట్టం ఏం నచ్చింది ఈ సినిమాలో? ఇది క్లైమాక్సా లేకపోతే సెంటిమెంటా? సెంటిమెంటల్ సీన్స్ చాలా ఉన్నాయి పిక్చర్లో. సెంటిమెంటల్గా చాలా బాగా పడింది ఈ సీన్. డైరెక్టర్ సిరిపూర్ కిరణ్ తిరుపతి. ఫస్ట్ టైం సెకండ్ ఫిలిం ఇది చేయటం. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టుగా ఉంది. బాగా డైరెక్ట్ చేశారు. మోహన్ కొడతాల మోహన్ మా ప్రొడ్యూసరు. ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి శ్రీచరణ్. ఒక అతను అనకాపల్లి, ఒక అతను అమెరికా, నా పార్ట్నర్స్. సో వాళ్ళతోటి చేయడం జరిగింది. మీరు చూసారు సినిమా అనగానే నాకు నిజంగా చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైము మీ బ్లెస్సింగ్స్తోనే మేము సినిమా అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చాను. వచ్చి నేను నరేష్ గారు మీ బ్లెస్సింగ్ తీసుకున్నాం. అండ్ అలాగే కృష్ణ గారు అంటే అప్పట్లో క్లాప్ ఇస్తే ఏ సినిమా అయినా సరే సూపర్ డూపర్ హిట్. సో మమ్మల్ని బ్లెస్సింగ్స్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమా. ఎందుకంటే మీరు యువర్ ద గ్రేట్ హీరో, గ్రేట్ ప్రొడ్యూసర్, గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ మ్యాన్. అండ్ అలాగే ఎమ్మెల్యేలో ఆ ఒక్క సాంగు నా జీవితాన్ని చేంజ్ చేసేసింది. జుమ్మారే జుమ్ జుమ్మారే అయినా అక్కడి నుంచి ఎమ్మెల్యే. ఇది హీరోగా 55th ఫిలిం అండి నాకు, 55th సినిమా. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.